ఆధ్యాత్మిక తత్వాన్ని ఆస్వాదిస్తే జడత్వం తొలగిపోతుందని విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు ఉమర్ అలీషా తెలిపారు. హైదరాబాద్ మధురా నగర్లో ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్ రెడ్డి, ఈటీవీ చీఫ్ ఇంజనీర్ ప్రసాదరావు హాజరయ్యారు. మానవునిలోనే ఈశ్వరత్వం రాక్షసత్వం ఇమిడి ఉన్నాయని, భౌతిక విధానాల వల్లే ఈశ్వరత్వం రాక్షసత్వం వెలువడతాయన్నారు. నేటి సమాజానికి ఆధ్యాత్మికత్వం ఎంతో అవసరముందన్నారు. ఒత్తిడి అశాంతితో మానవులు అల్లకల్లోలమవుతున్నారని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత మనసుకు దశా దిశను నిర్దేశించే దిక్సూచి లాంటిదని ఉమర్ అలీషా అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉమర్ అలీషా గొప్ప సేవ చేస్తున్నారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కొనియాడారు. కాలంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోగలిగినట్లయితే మనలో ఉండేటువంటి జడత్వం తొలగింపబడి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి పెంపొందింపబడుతుంది. జన్మను సార్థక్యం చేసుకుని పరమార్థాన్ని తరింపజేస్తూ భౌతిక విధానం సుఖము, శాంతి, సంతోషం, ఆనందంగా జీవనమనుగడ సాగించేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఈ ఆధ్యాత్మికత ద్వారా సహనము, నిరీక్షణ అనేటువంటి రెండు లక్షణాలు మనలో ఏర్పడి మన యొక్క సమస్యలను మనం పరిష్కరించుకునేటువంటి స్వశక్తిని సహనం ద్వారా మనం తెలియజేస్తున్నాయి. ఉత్త ప్రవచనాలే కాదు ఉమర్ అలీషా గారు, ఆ ప్రవచనాలు ఆచరణలు పెడతా ఉన్నారు. ప్రజలకు ఎన్లైటన్మెంట్ కావాలా? ఎన్లైటన్మెంట్ ఎట్లా వస్తుంది? చదివితే వస్తుంది. ఉమర్ అలీషా గారు చాలా గొప్ప సేవలు అందిస్తున్నారు. ఏమంటే ప్రజలను చైతన్యవంతులు చేయడానికి విద్య చెప్పిస్తూ ఉన్నారు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు ఉచితంగా.